ఐపీఎల్ 15లో నిన్న ఒక మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కొత్తగా వచ్చిన జట్టు మధ్యను మూడిట్లలో రెండు మ్యాచ్ ఆడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఒక మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ జరిగిందని అనుకోవాలి. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఒక మాట చెప్పాలంటే నిన్న జరిగిన మ్యాచ్లో ఇంత ముందర మ్యాచ్లో ఒక సీక్వెన్స్లో చెప్పాలంటే తడబడ్డారు, నిలబడ్డారు, చెలరేగారు, నిలదీశారు, తొడగొట్టారు, పడగొట్టారు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పాలంటే మొన్న మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ తర్వాత హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాకు వార్నర్ వారసుడు వచ్చాడు టీంలో, అభిషేక్ శర్మ వార్నర్ని రీప్లేస్ చేశాడు, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్గా అని చెప్పాడు. దాన్ని కొనసాగిస్తూ కేన్ విలియమ్సన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిన్న కూడా ఓ 42 పరుకులు చేశాడు. నాకైతే అభిషేక్ శర్మనే మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కేన్ విలియమ్సన్ కాదు. కానీ కేన్ విలియమ్సన్ 4 సిక్స్లు కొట్టాడు, అతను కూడా వరుసగా హాఫ్ సెంచరీస్ కొడుతున్నాడు, అతను కూడా ఫామ్లోకి వచ్చాడు. పురాన్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, నికోలస్ పురాన్ 34 రన్స్. అయితే తక్కిన ప్లేయర్స్ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైనా ఒక హాఫ్ డే ఉండొచ్చు, ఎవరికైనా అభిషేక్ శర్మకు ఉండొచ్చు, లేకపోతే కేన్ విలియమ్స్ అనుకుండొచ్చు, అబ్దుల్ సమాద్ లాంటి ప్లేయర్స్, మిడిల్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్స్ కంపల్సరిగా చేయాలి. అయితే నిన్న స్కోర్ 162 ఎచ్చేజ్ చేశారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఒకవేళ హార్దిక్ పాండ్యా చెప్పినట్టుగా ఓ 15-20 రన్స్ ఎక్కువ మేము చేసుంటే బాగుండేది అనేది గారికి అయితే 180 రన్స్ అయితే తప్పకుండా హైదరాబాదు ప్రెషర్లోకి వచ్చి ఉండేది 100%. కాబట్టి నిన్న చేజింగ్ తక్కువగా ఉంది కాబట్టి ఈజీ అయిపోయిందని చెప్పి అనుకోవాలి. పోతే గుజరాత్ మూడు మ్యాచ్లు ఆడి మూడు గెలిచారు, మొదటిసారి ఆడుతున్నారు, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ త్రిపాఠి పట్టిన క్యాచ్ నిన్న శుభం గిల్ది ఈ ఐపీఎల్ 15కే ఒక హైలైట్. కవర్స్ మినిచి చాలా పవర్ఫుల్గా బాల్ ఏరియల్ షాట్ 30 యార్డ్స్ బయట నుంచి కొట్టాలని ఆడిన బాల్ని గాల్లో కెకరి భూమి నుంచి సుమారుగా ఒక 6 ఫీట్ ఎగిరి ఎడం చేతితోటి బెండ్ అయ్యి గాల్లో నుంచి మామిడికాయ కోసినట్టుగా బాల్ పట్టుకొచ్చాడు కిందకి. ఇటువంటి క్యాచ్ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. మొన్న మ్యాచ్లో కూడా మనకి కొన్ని మంచి మంచి క్యాచ్లు చూసాం, చూడలేదని కాదు, కుల్దీప్ యాదవ్ తీసుకున్న క్యాచ్ కానీ వాళ్ళు తీసుకున్న క్యాచ్లు బాగున్నాయి. బట్ నిన్నటి క్యాచ్ ఈ ఐపీఎల్కి ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్కి ఒక హైలైట్. త్రిపాఠి యాక్చువల్గా త్రిపాఠి కాంట్రిబ్యూషన్ బ్యాటింగ్లో 17 రన్సే చేసినప్పటికీ గిల్ ఫామ్లో ఉన్నాడు, మొన్న కూడా ఒక 96 కొట్టాడు మనం చూసాం. గిల్ లాంటి ప్లేయర్ని అటువంటి క్యాచ్ పట్టి అవుట్ చేయడం అనేది త్రిపాఠి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది, నో డౌట్. త్రిపాఠి కూడా కాంట్రిబ్యూషన్, గిల్ని ఒక 90-100 కొట్టకుండా గిల్ని సింగిల్ డిజిట్స్కి పర్మిట్ చేశారంటే భువనేశ్వర్ కుమార్ బాల్ వేయలేదని కాదు, కానీ త్రిపాఠి పట్టిన క్యాచ్ అది. ఆ బాల్ ఫింగర్స్ టచ్ అయితేనే చాలా గ్రేట్ ఎఫర్ట్ అనొచ్చు. ఒకప్పుడు మియాందాదికి బౌలింగ్ వేస్తూ డెనిస్ లిలీ పాకిస్తాన్ మీద ఒక ఎడ్జ్ తీసుకుంటే బాల్ వికెట్ కీపర్కి ఫస్ట్ స్లిప్ నుంచి మధ్యలో నుంచి బాల్ బౌండరీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డెనిస్ లిలీ చప్పట్లు కొట్టాడు. చప్పట్లు కొట్టడానికి స్లిప్లో ఉన్న ఫీల్డరు వికెట్ కీపర్ బాధపడ్డారు, ఏంటి చప్పట్లు కొడుతున్నాడు ఏంటి అని. అప్పుడు డెనిస్ లిల్లీ వాళ్ళిద్దరికీ వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను చప్పట్లు కొట్టింది మీరు డ్రాప్ చేశారనో మీరు ఎఫర్ట్ చేయలేదనో కాదు, ప్రపంచంలో ఈరోజు ఎవడైనా సరే ఆ బాల్ని బ్యాట్కి తగలనిస్తే అది ఒక మియాందాద్ వల్లే జరుగుతుంది, ఇంకెవరు ఆ బాల్ని టచ్ కూడా చేయలేరు. కాబట్టి నేను మియాందాద్ టచ్ చేసినందుకు అప్రిషియేట్ చేశాను, బాల్ మీరు డ్రాప్ చేశాను కాదు, మీ ఇద్దరు మధ్యలో చేరింది. అతను టచ్ చేయడం చాలా గొప్ప, ఆ బాల్ని టచ్ చేసి ఆడాడంటే అంత గ్రేట్ బ్యాట్స్మెన్ మియాందాద్ అని చెప్పింది నేను చప్పట్లు కొట్టానని అక్కడ వివరణను కూడా ఇచ్చాడు అప్పుడే ఆన్ ద స్పాట్లో. అట్లాగే భువనేశ్వర్ కుమార్ ఆ వెరీ ఆర్డినరీ బాల్, ఎక్స్ట్రా ఆర్డినరీ షాట్, బట్ దానికంటే సూపర్ లేటివ్ క్యాచ్ బై త్రిపాఠి. యాక్చువల్గా అక్కడ మొదలైంది. ఆ హార్దిక్ పాండ్యా తప్పించి ఎవరు పెద్ద రన్స్ చేయలేదు. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఒక ఇండియన్ క్రికెట్కి ఒక మంచి రోజు నేను ఏంటంటే, హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు, ఇంజరీస్ ఎక్కడ కనబట్టలేదు. 50 బ్యాటింగ్ మన ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఐపీఎల్ ఈ ఫ్రాంచైజీ క్రికెట్ దాటిన తర్వాత అక్టోబర్లో వరల్డ్ కప్ ఉంది, దానికి హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్నెస్ తోటి 4 ఓవర్లు బౌలింగ్ వేసి బ్యాటింగ్లో అతను వచ్చి జట్లో రావడం మనకు చాలా అవసరం. కాబట్టి దానికి ఈ మ్యాచ్లు ఆడుతూ తన ఫామ్ని మళ్ళీ పునర్వైభవం కనుక తీసుకురాగలిగితే నథింగ్ లైక్ దట్. తప్పకుండా నేను హార్దిక్ పాండ్యా జట్టు ఓడిపోయినప్పటికీ
పర్సనల్గా అతని కాంట్రిబ్యూషన్ మూలంగా ఇండియన్ సెలెక్టర్స్ ఊపిరి పీల్చుకుని ఉంటారు. ఇంత ముందు కూడా ఒక 30 కొట్టాడు, ఒక 20 కొట్టాడు, నిన్న ఏకంగా ఒక 50 కొట్టాడు. సో రోజు రోజుకి తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ పెరుగుతోంది, కాన్ఫిడెన్స్ పెరుగుతోంది, రన్స్ కూడా సాధిస్తున్నాడు. ఇది ఇండియన్ టీంకు చాలా మంచిది. ఇది ఓన్లీ ఫ్రాంచైజీ లీగ్ తప్పించి వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఐఎమ్ సో హ్యాపీ దట్ హార్దిక్ పాండ్యా ఇస్ స్లోలీ ఇంచింగ్ టువర్డ్స్ హిస్ ప్రీవియస్ ఫామ్. నిన్న మ్యాచ్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పాయింట్లు వచ్చి 4 పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా రన్ రేట్ నెగిటివ్ రన్ రేట్ కొనసాగిస్తున్నారు. ఇంకా -152 ఉంది కాబట్టి 8th పొజిషన్లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై 10 అండ్ 9, వాళ్ళిద్దరు కలిపి 8 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ వాళ్ళిద్దరు కలిసి 9 టైటిల్స్ సాధించారు. ఇంత ముందర ముంబై ఒక్కసారి 2015లో ఫస్ట్ 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత టైటిల్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్కి వాళ్ళ కోచ్ అదే చెప్తూ 4 మ్యాచ్లు ఓడిపోయాం మనం, ఇక్కడి నుంచి వరుసగా 3 మ్యాచ్లు గెలవాలి. 4-5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఓడిపోయి గెలిచిన దాఖలాలు ఒకటే ఉంది, అది కూడా ముంబై గెలిచింది. అంత ప్రెషర్ తెచ్చుకోకూడదని. ప్లస్ చెన్నై వాళ్ళకి కూడా ఒక విషయం తెలుసు, జరిగిన ఈ 10 మ్యాచ్లలో ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 4 అయ్యాయి, 4లో ఇంకా 10 మ్యాచ్లున్నాయి. 10 మ్యాచ్లలో కనీసం 8 గెలవకపోతే, 8 గెలవడం నెట్ రన్ రేట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురాకపోతే చెన్నై సూపర్ చాలా ఇబ్బంది పడతారు. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇబ్బంది పడతారు చెన్నై సూపర్ కింగ్స్. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళందరూ కూడా చాలా ప్రెషర్లు ఆడతారు, ఇప్పటి నుంచి ప్రెషర్లు ఆడతారు, ఇంత మటుకు గ్యారంటీ. సరే, ఆ మ్యాచ్ గురించి ఎవరితో ఆడుతున్నారు, 2 సౌత్ జోన్ జట్లు ఆడబోతున్నాయి కాబట్టి 2 జట్లు కూడా సరిగా ఆడలేదు, అవన్నీ వేరే. బట్ ఐపీఎల్ మటుకు మెల్లమెల్లగా టాప్4లో ఒక ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా మటుకు తెలుస్తుంది. బట్ నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం అంది. హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీకి ఒక గుడ్ న్యూస్ ఇది, అండ్ గుజరాత్ టైటాన్స్కి ఇది మొదటి ఓటమి. సో గుజరాత్ వాళ్ళు దీని నుంచి పాఠం నేర్చుకుని ముందరకు వస్తారా? మహమ్మద్ షమీ లాంటి బౌలర్ వికెట్లెస్ వెళ్ళిపోవడం అనేది కూడా వాళ్ళకి కలిసి రాని అంశం. అది గిల్ కూడా ఓపెనర్ ఫెయిల్ కావడం కూడా కలిసి రాని అంశము. దాన్ని అధిగమించి రాను అందరు ఫామ్లోకి వస్తున్నారు ప్లేయర్స్, కాబట్టి ఇంతకంటే బాగా ఆడాలి. ఒక మంచి బౌలింగ్ లైన్అప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. స్కోర్ 162 ఉంది కాబట్టి హైదరాబాద్ దాన్ని సునాయాసంగా చేజ్ చేశారు. అభిషేక్ శర్మ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు, అలాగే కేన్ విలియమ్సన్ ఫామ్లోకి వచ్చాడు. నికోలస్ పురన్ తనకి ఇచ్చినటువంటి ఫినిషింగ్ జాబ్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. సో నిన్న మ్యాచ్ 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ హైదరాబాద్. గుజరాత్ ఇస్ నాట్ ఫార్ బిహైండ్, కోట్ 160 దగ్గర పడిపోయారు. ఓపెనర్ అవుట్ అయిన తర్వాత షమీ వికెట్ తీసుకోకపోతే ఇట్లానే ఉంటాయి రిజల్ట్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్టర్డే వాజ్ ఎ గుడ్ మ్యాచ్. విత్ దిస్ ఈస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.